హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 5th సెమ్ ఇంగ్లీష్ వాళ్ళకి లాస్ట్ లెసన్ జెండర్ ఈక్వాలిటీ ఈస్ యువర్ ఇష్యూ టు అనే ప్రోస్ క్లియర్గా చూద్దాము. అంతే, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఈ ప్రోస్ అనేది కవయిత్రి ఇచ్చిన స్పీచ్, ఎమ్మా వాట్సన్ గారు యుఎన్ఓలో ఇచ్చిన స్పీచ్. ఎమ్మా వాట్సన్ అనే ఆమె హ్యారీ పాటర్ హాలీవుడ్ మూవీలో హీరోయిన్. ఈమెను యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఉమెన్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎమ్మా వాట్సన్ను నియమించారు. ఈమె అసలు పేరు ఎమ్మా క్యారలొట్టి డియూరి వాట్సన్. ఈమె 15th April 1990 ఫ్రాన్స్లో జన్మించింది. ఈమె హాలీవుడ్ మూవీలో యాక్ట్రెస్, మరియు బ్లాక్ బస్టర్లో ఆమె నటించిన పాత్రలకు బాగా పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది. ఇంకా యంగ్ ఆర్టిస్ట్ అవార్డు మరియు ఎంటీవీ మూవీ అవార్డ్స్ పొందుకుంది. అత్యంత పారితోషికం తీసుకున్న హైయెస్ట్ పేడ్ యాక్ట్రెస్. అలానే అనేకుల ప్రశంసలు అందుకుంది. 2015 టైమ్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొనబడింది. హ్యారీ పాటర్ మూవీలో హెర్మియోన్ గ్రాంజర్ రోల్ పాత్రను పోషించింది. ఈమె రచయిత్రి కూడా. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు హీ ఫర్ షీ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జెండర్ ఈక్వాలిటీ యువర్ ఇష్యూ టు అంటే లింగ సమానత్వం మీ సమస్య కూడా. ఆడవారైనా మగవారైనా అందరూ సమానమే, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి అనేది కాన్సెప్ట్. హీ ఫర్ షీ క్యాంపెయిన్ లో స్పీచ్ ఇచ్చింది. ఈ క్యాంపెయిన్ అనేది సెప్టెంబర్ 20, 2014 న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ జరిగింది ఈ క్యాంపెయిన్ అనేది. జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం గురించి అందరూ పోరాడాలి అని స్పీచ్ లో చెప్పింది. ఈ క్యాంపెయిన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పురుషుణ్ణి మోటివేట్ చేయడం. ఈ ఉద్యమంలో ఇలా చెప్తుంది, మాకు మీ సహాయం చాలా కావాలి. స్త్రీలకు కలిగే ఇబ్బందుల వల్ల వారు ఒక్కరే పోరాటం చేయడం కాదు, మీరు కూడా మాతో పాటు సహాయం చేస్తేనే విజయం సాధిస్తాము. అలా చేయగలిగితే మనం ఎదుర్కొంటున్న జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే లింగ అసమానత్వం అనే దాన్ని రూపుమాపాలి. అంటే అందరూ కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తాము అని చెప్తుంది. అలానే ఇది మొదటి క్యాంపెయిన్ హీ ఫర్ షీ అనేది జెండర్ ఈక్వాలిటీ కోసం కండక్ట్ చేసింది. ఎమ్మా వాట్సన్ ఏం చెప్తుందంటే పురుషులనే వ్యక్తులు స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాడాలి. స్త్రీలకు కలిగే ఇబ్బందులు, స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి పురుషులు కూడా పోరాడాలి. ఒకరికి ఒకరు సహాయం చేస్తేనే విజయం సాధిస్తాము. మీ అందరిలో ఒక మార్పు తేవడానికి ఈ క్యాంపెయిన్ హీ ఫర్ షీ అనే ఉద్యమం నిర్వహిస్తున్నాము. స్త్రీ సమానత్వం కోసం పురుషులు కూడా ఇందులో పాల్గొని ఒక భాగంగా మారి హక్కుల కోసం పోరాడితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ కనిపిస్తున్న లోగా అనేది జెండర్ని బేస్ చేసుకొని, జెండర్ అంటే మేల్, మగవారికి ఇది సింబల్ అండ్ ఆడవారికి ఇది సింబల్గా సూచిస్తారు. ఈ రెండూ కలిపి కొత్త సింబల్ క్రియేట్ చేశారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే స్త్రీ పురుషులు ఐకమత్యంగా పోరాడితే దేశం అభివృద్ధికి దారితీస్తుంది అని చెప్తుంది ఎమ్మా వాట్సన్. నేను 6 నెలల క్రితం యునైటెడ్ నేషన్స్కి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ చేయబడ్డాను. ఇక్కడ ఈమె హీరోయిన్ కాబట్టి ఎక్కువ ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు. అలానే వారిలో ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి, ప్రతి మగవారిలో ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయని యుఎన్ఓ కమిటీ వాళ్ళు హీరోయిన్ని అపాయింట్ చేశారు. ఇంకా ప్రజలలో ఆదరణ పొందింది కాబట్టి అందరూ వింటారు అని హీరోయిన్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించారు. అంతేకాకుండా యుఎన్ఓకి అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఇలా చెప్తుంది, నేను నా చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. స్త్రీలందరూ చిన్నతనం నుండే, బాలికలుగా ఉన్నప్పటి నుండే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలకు 14 ఏళ్ళు వయసు వచ్చేసరికి సెక్స్ టాయ్గా చూస్తున్నారు. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి అందరితో ఆటలాడటం మాన్పించేస్తున్నారు. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి తమ ఆలోచనలను, బాధలను, భావాలను ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మేము వీలైనంత ఎక్కువ మందిని, మరియు అబ్బాయిలను, అంకుల్స్ను మార్పు కోసం న్యాయవాదులుగా న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫెమినిజం అంటే స్త్రీవాదం. దీని డెఫినేషన్ వచ్చేసి, నిర్వచనం ఏంటంటే స్త్రీ మరియు పురుషులకు సమానమైన హక్కులు, అవకాశాలు కలిగి ఉండటం. ఇది విజయానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక సమానత్వ సిద్ధాంతం. నా రీసెర్చ్లో తేలింది ఏంటంటే స్త్రీవాదం అంటే ఫెమినిజం అనే పదం ప్రజల ఆదరణ లేని పదంగా మారింది. అది నాకు తెలుసు ఎందుకని, ఆ పదం అసౌకర్యంగా మారింది. అలానే నా జీవితాన్ని ప్రభావితం చేసే విధానాలు మరియు నిర్ణయాలలో నా తరపున మహిళలు పాల్గొనడం సరైంది అని నేను భావిస్తున్నాను.
సమాజంలో ప్రతి మనిషికి సమానమైన గౌరవం పొందడం సరైంది అని నేను భావిస్తున్నాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు మహిళలందరూ ఈ హక్కులను పొందగలరు అని ఆశించే దేశం ప్రపంచంలో మరొకటి లేదని చెప్పగలను. అంటే ఏ దేశంలో కూడా ఆడవారు ఇలాంటి సమానమైన హక్కులు పొందలేకపోతున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా మేము జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం సాధించామని చెప్పలేదు. ఈ హక్కును నేను మానవ హక్కులుగా భావిస్తున్నాను. కానీ నేను అదృష్టవంతుల్లో ఒకరిని. ఎందుకంటే మా పేరెంట్స్ తల్లిదండ్రులు నేను వారికి అమ్మాయిగా పుట్టానని మా పేరెంట్స్ నా మీద తక్కువ ప్రేమ చూపించలేదు, ఎక్కువ ప్రేమ చూపించారు. కాబట్టి నా జీవితం పరిపూర్ణమైన హక్కు. నేను అమ్మాయినని నా స్కూల్లో నాకు ఎలాంటి లిమిట్స్ పెట్టలేదు, నన్ను పాఠశాలకు మాత్రమే పరిమితం చెయ్యలేదు. అలానే నేను ఒకరోజు పెళ్లి చేసుకుని ఒక తల్లిగా బిడ్డకు జన్మనిస్తాను. కాబట్టి నేను నా జీవితంలో చాలా దూరం ప్రయాణిస్తానని నా గురువులు ఊహించలేదు. ఈ విషయం అనేది లింగ సమానత్వ అంబాసిడర్లను ప్రభావితం చేస్తుంది. ఈ విషయం నన్ను ఈరోజు ప్రభావితం చేసింది. అలానే నాకున్న హక్కు అనేది అందరు స్త్రీలు పొందుకోలేరు. 1997లో హిల్లరీ క్లింటన్ బీజింగ్లో మహిళల హక్కుల గురించి ఒక ప్రసిద్ధ అంటే ఫేమస్ ప్రసంగం చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే చాలా విషయాలలో మార్పులు తేవాలి అని అనుకుంది, కానీ అది నేటికి నిజం. కానీ నాకు చాలా సందేహం ఏంటంటే ప్రేక్షకులలో 30% కంటే తక్కువ మంది పురుషులున్నారు, 30% మేల్స్ ఉన్నారు. 100%లో 30% మందిని మాత్రమే ఆహ్వానిస్తే మనం ప్రపంచంలో మార్పుని ఎలా తెస్తాము, ఎలా ప్రభావితం చేస్తుంది? చేయలేదు కదా. లింగ సమానత్వం మీ సమస్య కూడా, అంటే పురుషుల సమస్య కూడా. ఎందుకంటే ఈరోజు నేను మా నాన్నగారి పాత్రకు సమాజం తక్కువ విలువ ఇవ్వడం నేను చూశాను. కుటుంబ వ్యవస్థలో తండ్రికి తండ్రి పాత్రకు సమాజం గుర్తించదు. నా తల్లి నన్ను 9 మాసాలు మోసి కన్ని పెంచింది, కానీ ఎక్కువ తల్లికే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ తన రెక్కల మీద పోషించే తండ్రి కష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. నేను ఒక యువకుణ్ణి మానసిక స్థితిలో బాధపడటం నేను చూశాను. అది వారిని మగవాడిగా లేదా తక్కువ మనిషిగా మారుస్తుందనే భయంతో సహాయం అడగలేకపోయాడు. వాస్తవానికి యూకేలో ఆత్మహత్య అనేది 22 to 49 మధ్య వయసు గల పురుషులు రోడ్ యాక్సిడెంట్స్, క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. పురుషుల విజయాన్ని ఏర్పరచాలని వక్రీకరించిన భావనతో పురుషులు అనురక్షితంగా తయారవ్వడం నేను చూశాను. పురుషులకు సమానత్వం యొక్క ప్రయోజనం కూడా లేదు. మనం స్వేచ్ఛ కోసం పోరాడాలి, అది స్త్రీ అయినా పురుషుడైనా. హీ ఫర్ షీ క్యాంపెయిన్ అనేది ఇందుకే. కుమార్తెలు, సోదరిమణులు మరియు తల్లుల పక్షపాతం నుండి విముక్తి కలగడానికి పురుషులు దీనిని చేపట్టాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది. స్త్రీలకు విముక్తి కలిగించి స్వేచ్ఛ కలిగి జీవించేలా ఉండాలి అని చెప్తుంది. అయితే ఇలా చెప్తుంది, హ్యారీ పాటర్ మూవీలో హీరోయిన్ యుఎన్లో ఏం మాట్లాడుతుంది అని ఆలోచిస్తున్నారా? నేను అన్నిటి గురించి ఆలోచిస్తున్నాను. నేను చూసిన వాటిని, ఇంకా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను అని చెప్తుంది. రాజనీతిజ్ఞుడు ఎడ్మండ్ బర్క్ ఇలా అన్నాడు, దుష్టశక్తులు విజయం సాధించాలంటే మంచి పురుషులు మంచి మహిళలు ఏమీ చేయకూడదని చెప్పారు. ప్రసంగం కోసం నా ఆలోచనలో మరియు సందేహాస్పద క్షణాలలో కూడా నేను గట్టిగా చెప్పాను, నేను కాకపోతే ఎవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. అంటే స్వేచ్ఛ కోసం పోరాడేది నేను కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు. స్పీచ్ నేను కాకపోయినా ఇంకొకళ్ళైనా వచ్చి దీని గురించే చెప్తారు, నేను కాకపోతే ఎవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడతారు స్త్రీల హక్కుల కోసం. మీకు ఇలాంటి సందేహాలు ఉంటే మీకు అవకాశాలు ఉన్నాయి, ఈ మాటలు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. వాస్తవం ఏంటంటే మనం స్త్రీల హక్కుల కోసం ఏం చేయకుండా పోరాడకుండా ఉంటే 75 సంవత్సరాలు పడుతుంది, లేదా నాకు దాదాపు 100 సంవత్సరాలు ఉండాలంటే పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా చెల్లించబడతారు. అంటే మగవాళ్ళు చేసే పనికి ఎంత డబ్బులు ఇస్తున్నారో ఆడవారికి కూడా పనికి సమానంగా డబ్బులు ఇవ్వాలి అని అర్థం. ఇద్దరు చేసే సమానమైన పనికి ఇద్దరికీ సమానంగా డబ్బులు రావాలి అని చెప్తుంది. వచ్చే 16 ఏళ్లలో 15.5 లక్షలు అంటే 15.5 మిలియన్ బాలికలు అంటే పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. మరియు ప్రస్తుత రేట్లు 2086 వరకు గ్రామీణ బాలికలందరూ
సెకండరీ విద్యను కలిగి ఉంటారు. మీరు అసమానతను విశ్వసిస్తే నేను ఇంతకుముందు మాట్లాడిన అనాలోచిత స్త్రీవాదుల్లో మీరొకరు కావచ్చు, మరియు దీనికోసం నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మేము అందరూ ఐక్యం కావాలి, అందరూ పోరాడాలి అని మేము చూస్తున్నాము. ఐక్యమైన పదం కోసం కష్టపడుతున్నాము. అయితే శుభవార్త ఏంటంటే మనం ఏకమయ్యే ఉద్యమం ఇది అని ముగించింది. చివరిగా అందరూ ఒక్కటే, అందరూ ఐకమత్యంగా ఉంటే విజయం మన సొంతం అని వివరించింది. ఇదండి లెసన్ అనేది స్పీచ్. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అంటే, ఏ క్వశ్చన్ వచ్చినా ఎమ్మా వాట్సన్ గురించి కొంచెం రాసి ఆమె ఇచ్చిన స్పీచ్లో మెయిన్ కీ పాయింట్స్, యుఎన్ఓ అంబాసిడర్గా ఎన్నుకున్నారు, హీ ఫర్ షీ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు, లింగ సమానత్వం అందరికీ కావాలి, జెండర్ ఈక్వాలిటీ గురించి ఇచ్చిన స్పీచ్, అందరికీ సమానమైన హక్కు కావాలి, పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంకా స్త్రీవాదం గురించి రాస్తే సరిపోతుంది. లేదా ఈ వీడియో విని రాసినా మీకైతే మంచి మార్కులు వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది.